కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బాబు జగజ్జీవన్ రామ్ చౌక్ దగ్గర రహదారిపై వడ్లను వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాజ్యం రాజ్యం బాగుండదని చెప్పి మా కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంలో రైతుల ఆత్మహత్యల్ని అరికట్టాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు రైతు బంధు ఇచ్చి, చనిపోయిన రైతుకు రైతు బీమా 5 లక్షలు ఇచ్చి, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి, రైతు పండించిన పంటని ధాన్యాన్ని ఒక్క గింజ కూడా మిగలకుండా ప్రభుత్వం కొన్నది. కానీ ఇలా ఇటు రైతు ఏడుస్తున్నాడు, ఎత్తు ఏడుస్తూ ఉంది, రైతు ఏడుస్తూ ఉండు, నీకు రేవంత్ రెడ్డి గారు రైతుల ఉసురు తలుగుతుంది. రైతుల ఉసురు తలిగిన ప్రభుత్వం ఎప్పటికీ ముందు కొనసాగదు. నువ్వేదో ఇలా సీఎం అయిండొచ్చు, గద్దెనెక్కి కూసోవచ్చు, నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డవైతే, నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే తప్పకుండా తొందరలోనే అన్ని రకాల బట్లకు బోనస్ ఇస్తానని చెప్పి నువ్వు ప్రకటన చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. దాంతోపాటు ఇంకోటి ముందుకు హెచ్చరిక చేస్తున్నాం, ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది, భూములు అన్నీ కూడా రైతులు శుద్ధి చేసుకుంటా ఉన్నారు, ఇప్పుడు విత్తనాలు ఎరువులు కొనుక్కోవాలి, కాబట్టి నువ్వు ఒకేసారి 15,000 రూపాయలు రైతుకు భరోసా, రైతు భరోసా పేరుతోటి ఎకరానికి 15,000 రూపాయలు ఒకటేసారి ఇస్తా అని చెప్పినాం, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినాం. ఇలా జూన్ ఇలా మే 16 తారీఖు, మరి ఇప్పుడు ఈ 20 తారీఖు 30 తారీఖు వస్తే ఇలా ఋతుపవనాలు కూడా జూన్ మొదటి వారం వస్తాయని చెప్తా ఉన్నారు. అందుకొరకే దయచేసి ఈ బట్ల బోనస్తో పాటు రేపు రైతు భరోసా పేరుతోటి కూడా నువ్వు మోసం చేస్తున్నావు, తొందరలోనే ఇవ్వకపోతే తప్పకుండా నీ ప్రభుత్వాన్ని కూలగొడతాం. రైతులు తలుచుకుంటే ఏ రాజ్యాలు ఆగలేదు, ఏ రాజులు ఆగలేదు, నువ్వు కూడా రేవంత్ రెడ్డి భూస్థాపితం వస్తుంది.